శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్ అందరికి నవ్వవే నా చెలి ఆడియో నవలకి స్వాగతం. మరి 18వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. ఎవరో కన్సల్టింగ్ రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటే ఒక స్త్రీ ఆర్తనాదం విని అక్కడే ఆగిపోయాడు చంద్రశేఖర్. ఆ స్త్రీ ఏడుస్తూనే తలబాదుకుంటూ డాక్టర్ గారు డాక్టర్ గారు అంటూ పరుగు పరుగున చంద్రశేఖర్ దగ్గరకు వచ్చి అతని కాళ్ళ మీద పడిపోయింది. బాబుగారు, నా పసుపు కుంగమ్మలు నిలపండి బాబు, మీ చెయ్యి మంచిదని నా భర్తను తీసుకొచ్చాను, మీరు రక్షించకపోతే నా బిడ్డలు అనాథలైపోతారు బాబుగారు. విషయం ఏమిటో సావధానంగా చెప్పు, ముందు నా కాళ్ళు వదులు, నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు అన్నాడు. మీరే రక్షించాలి బాబుగారు. ఆ స్త్రీ ఏడుపు చూస్తుంటే చంద్రశేఖర్కి ఎంతో బాధ కలిగింది. ఏ స్థితిలో ఉంటే ఇంతగా ఏడుస్తుందో. అప్పటికే స్టాఫ్ అక్కడికి చేరి చూస్తున్నారు. ఆమెను రెండు చేతులతోనూ పట్టుకుని లేవదీసి కళ్ళు తుడిచాడు, ఓదార్చాడు కూడా. అసలు విషయం ఏమిటో చెప్పమ్మా, నా వలన కాగలిగినది ఏదైనా ఉంటే నేను నా శక్తి వంచన లేకుండా చేస్తాను చెప్పు. డాక్టర్ ఇచ్చిన హామీతో అప్పటికి తేరుకుంది ఆ స్త్రీ. కన్నీళ్లు తుడుచుకున్నా ఆగడం లేదు ఆమెకు. చివరికి ఎలాగో తేరుకుని వెక్కిళ్లతోనే చెప్పసాగింది, నా భర్త మిల్లులో కార్మికుడు, 4 రోజుల నుంచి కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు. అంతకు ముందు నుంచి అప్పుడప్పుడు వచ్చేది, ఒకరోజు ఉండి తగ్గిపోయేది. ఈసారి మరీ ఎక్కువైపోయి గెలగెల్లాడుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆ డాక్టర్ 1000 రూపాయలు ఇస్తే కానీ ఆపరేషన్ చేయనన్నాడు. అంత డబ్బు మాలాంటి పేదవాళ్లకు ఎలా వస్తుంది బాబు, కష్టం చేసి సంపాదించి ఇస్తాం, ముందు ఆపరేషన్ చేయించమని ఎంత బతిమలాడినా ఆ డాక్టర్ మమ్మలను హాస్పిటల్ నుంచి బయటికి బలవంతంగా పంపేశాడు బాబు. మీరెంతో దయగలిగిన డాక్టర్ అని తెలిసి ఇక్కడికి తీసుకొచ్చాను, నా 4 బిడ్డలకు తండ్రిని దక్కించు బాబు, కష్టపడి సంపాదించి నీ రుణం తీర్చుకుంటాను బాబుగారు. ఆ స్త్రీ చెప్పిందంతా విన్న చంద్రశేఖర్ స్థణమే అయిపోయాడు. ప్రాణాలు రక్షించడానికి కూడా డబ్బుని అడ్డం పెట్టుకునే ఆ మానవత్వం లేని డాక్టర్లు ఉండబట్టే అందున గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నా పట్టించుకునే వాళ్లే లేకపోయారు. పేషెంట్ బాధ ఏమిటో చూస్తే ఆ తర్వాత నిర్ణయించుకోవచ్చును అని అనుకున్నాడు. ఆమెను చూస్తూ అన్నాడు, నువ్వు భయపడవద్దు, 1 రూపాయి కూడా నీ నుంచి నేను తీసుకోను. పేషెంట్ ఎక్కడా, గేటు వద్ద కూర్చోబెట్టి వచ్చాను బాబు, నర్సు ఆ పేషెంట్ని రూమ్లోకి తీసుకురా అని తన గదిలోకి వెళ్ళి స్టెతోస్కోప్ తీసుకుని కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి ఆ పేషెంట్ని తీసుకొచ్చి స్టూల్ మీద కూర్చోబెట్టారు. అతనికి 45-8 మధ్యలో ఉంటుంది, సన్నగా బారుగా ఉన్నాడు. కడుపు మీద 2 చేతులు వేసుకుని నొక్కుకుంటూ విపరీతమైన బాధను అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ స్థితిలో చూస్తుంటేనే అతని పరిస్థితి ఏమిటో అర్థమైపోయింది. నర్స్ థియేటర్లోనే ఇన్స్ట్రుమెంట్స్ని సిద్ధం చేయి, పేషెంట్ అపెండిసైటిస్తో బాధపడుతున్నాడు, వెంటనే ఆపరేషన్ జరగకపోతే అతను బ్రతకడం కష్టం అని ఇంగ్లీష్లో చెప్పి తన రూమ్లోకి వచ్చి మరొక నర్స్తో అన్నాడు, థియేటర్ సిద్ధం చేయగానే నాకు వచ్చి చెప్పు అని కుర్చీలో కూర్చుండిపోయాడు. టైం చూసుకున్నాడు, 10 గంటలు కావస్తోంది. ఇప్పటికీ మాధవి తన కోసం ఎదురు చూస్తూ అలాగే తిండి నిద్ర మాని కూర్చుండిపోతుందని తెలుసు. ఏదైనా అర్జెంటు కేసు అనుకోకుండా వచ్చి ఉంటే తను ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని, తన కోసం ఎదురు చూడవద్దని, భోజనం చేసి నిద్రపోమని ఫోన్ చేసి చెప్పేవాడు. పడుకుని ఉంటుంది అనుకుని రోగి కండిషన్ మెరుగుపడిన తర్వాతనే ఇంటికి వెళ్ళేవాడు. తను వెళ్లే వరకు అలాగే తన కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చుండేది మాధవి. నేను రావడం ఆలస్యం అవుతుందని చెప్పానుగా, ఎందుకు అలా ఎదురు చూస్తూ కూర్చున్నావు, డాక్టర్లకి వేళాపాళా ఉండదని తెలుసుగా అని అడిగాడు. అవును, మీకు ఒక టైం అంటూ ఉండదు, మీరు ఆలస్యంగా వస్తారు, నేను కడుపు నిండా తిని గాఢంగా నిద్రపోతాను, డూప్లికేట్ కీతో తలుపు తెరుచుకొని మీరు లోపలికి వస్తారు, అంతవరకు బాగానే ఉంది, అలసిపోయి ఉన్న మీకు అన్నం పెట్టుకుని తినడానికే బతకం, ఎంత ఆకలైనా అలాగే వచ్చి పడుకుంటారు, పగలంతా అలసిపోయి వచ్చే మీకు తోడ్పడవద్దు, నాకు మీతోనే కలిసి తినాలనే అనిపిస్తుంది, కానీ ఒంటరిగా నేను అసలు తినలేను, ఎంత ఆలస్యమైనా మీకోసం అలాగే ఎదురు చూస్తూ ఉంటానని మరవకండి. మాధవి అలా ఖచ్చితంగా చెప్పేసరికి నివ్వరిపోయాడు చంద్రశేఖర్. తనంటే ఎంత ప్రేమో అర్థం చేసుకుందని పొంగిపోయేవాడు.
నాకు ఎలాగూ వేళాపాళ్ళా ఉండదు. ఒంటరిగా ఉండాలంటే నీకు కష్టమే. పిహెచ్డికి అప్లై చేసి అలాగే వదిలేసావు. కొంత రీసెర్చ్లో పడితే నీకు కాలక్షేపం అవుతుంది. ఆ విషయం ఏమైందో తెలుసుకో. పెళ్ళైన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాలంటేనే సిగ్గుగా ఉందండి. మీ పోరు పడలేక అప్లై చేశాను, కానీ ఇంత చదువు చదువుకున్న నీలాంటి వాళ్ళు అనవలసిన మాట కాదు. మన దేశాధినేత ఇందిరాగాంధీ వివాహితురాలు కాదా? వీర నారీమణులు ఝాన్సీ రాణి రాణి రుద్రమదేవి వాళ్ళంతా వివాహితులు కాదా? మీ ప్రొఫెసర్స్ మేడమ్స్ వివాహితులు కాదా? చదువు ఇంతటితో అయిపోయిందనుకోవడానికి వీల్లేదు. అనంతమైన సముద్రానికైనా తీరం ఉంటుంది, కానీ ఈ చదువుకి తీరం అంటూ ఉండదు. డిగ్రీ అనేది ఉంటే అవసరానికి ఉపయోగపడుతుంది. స్త్రీలకు అది ఆయుధం, మగవారి మీద జొలిపించడానికి అవసరపడుతుంది. తరిగిపోయిన కాలం మరలా తిరిగి రాదు. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదు. భర్త చెప్పిన మాటలు మాధవి మనసులో నాటుకుపోయాయి. అది నిజమే అనిపించింది ఆలోచించగా. తను రీసెర్చ్ చేస్తున్నది కాబట్టి తన చదువు నోట్స్ రాసుకోవడంలో కొంత తనను తాను మర్చిపోతుంది అని అనుకున్నాడు. ఎందుకైనా మంచిదని ఇంటికి ఫోన్ చేయాలనుకుంటుండగా నర్సు వచ్చింది. థియేటర్ రెడీ చేశాను డాక్టర్. పేషెంటు విపరీతమైన బాధతో ఉన్నాడు. కండిషన్ కూడా చాలా వీక్గా ఉంది. ఆలస్యం చేస్తే ప్రమాదం ముంచుకు రావచ్చు అంది. ఆ మాట వినగానే ఫోన్ చేయకుండానే హడావిడి పడుతూనే లేచి థియేటర్లోకి నడిచాడు. కీతో తలుపు తెరవాలని ప్రయత్నించాడు, కానీ లోపల గడియ వేసి ఉండడంతో ఇంకా కాలింగ్ బెల్ స్విచ్ నొక్కడం కంటే మరో మార్గం లేదనుకున్నాడు చంద్రశేఖర్. అలా చేస్తే మాధవికి మెలకు వస్తుందని, తన వల్ల ఆమె కష్టపడకూడదని అనుకున్నాడే. కానీ ఇక తప్పలేదు. వెంటనే డోర్ తెరుచుకుంది. ఎదురుగా మాధవి. నిద్రపోయిన దాఖలాలు కనిపించలేదు. దువ్విన తల దువ్వినట్టే ఉన్నది. కట్టిన ఇస్త్రీ చీర నలగనే లేదు. నువ్వింకా నిద్రపోలేదా మాధవి? లోపలికి వచ్చి తలుపుకు గడియ పెడుతూ అడిగాడు. నిద్ర ఎలా పడుతుందండి? చేతిలోని మెడికల్ చెస్ట్ని తీసుకుని టేబుల్ మీద పెడుతూ అడిగింది. ఎందుకు పట్టదు? కడుపు నిండా తిని మెత్తటి పరుపు మీద పడుకుంటే ఇట్టే నిద్ర వచ్చేస్తుంది అన్నాడు. చాలండి, మీ డాక్టర్ తెలివిను మీరు. పక్కన మీరు లేకుండా పడుకుంటే నాకెలా నిద్ర పడుతుందండి? ఓ అదా, ఇంకేమిటోనని హడిలిపోయాననుకో. ఇంతకీ నువ్వు భోజనం చేశావా? మీరు లేకుండా నేను ఎప్పుడైనా ఫోన్ చేశానా? మీరు స్నానం చేసి వచ్చేసరికి భోజనానికి అన్నీ సిద్ధం చేస్తారు. 12:30 అయింది. ఈ అర్ధరాత్రి వేళ స్నానం ఏమిటి మాధవి? ఈ ఒక్కరోజుకి నా మీద దయ తలిచి వదిలివేయి. వదిలేస్తాను, కానీ మీ పడక నా దగ్గర కాదు. అదిగో అక్కడ ఆ తివాసి మీద దిండు బ్లాంకెట్ కూడా ఇస్తాను. అక్కడే పడుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు అంది మాధవి సీరియస్గా. అమ్మో, 4 రోజులు భోజనం లేకుండా ఉండమన్నా ఉండగలుగుతాను, కానీ నీ వెచ్చని కౌగిలి లేకపోతే నేను అస్సలు బ్రతకలేను. ఈ అర్ధరాత్రి వేళ నీకోసం చన్నీళ్లు స్నానం చేసిరమ్మన్నా చేసి వస్తాను. నువ్వు విధించే శిక్షను మాత్రం భరించలేను. నాకసలు నిద్ర పట్టనే పట్టదు నువ్వు లేకపోతే. క్షణంలో స్నానం చేసి వస్తానుగా అంటూ బాత్రూంలోకి వెళ్తున్న భర్తను చూసి పకపక నవ్వింది మాధవి. డెటాల్ వాసన ఎవరు భరిస్తారు అని అనుకుంది. చంద్రశేఖర్ పైజమా లాల్చి వేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికి 1 గంట అయింది. బాపరే అనుకున్నాడు. మీరిలా వేళాపాళా లేకుండా ఇంటికి వస్తున్నందుకు నేనేమి అనుకోను. డాక్టర్గా మీ బాధ్యత అది. కానీ మీరెలా నిరంతరం పగలు రాత్రి అనే భేదం లేకుండా కష్టపడుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది అని ఒక్కసారైనా మీ గురించి మీరు ఆలోచించుకున్నారా? నెయ్యి వడ్డిస్తూ అడిగింది మాధవి. అది కాదు మాధవి, అంతవరకు రాని పేషెంటు నేను బయలుదేరే సమయానికి వచ్చి బ్రతిమిలాడతారు. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. తీరా నేను ఇంటికి వచ్చేద్దామని బయలుదేరుతుండగా ఒక ఆమె ఏడుస్తూ వచ్చి నా కాళ్ళు పట్టుకుంది. ఇంటి వద్ద కూడా మీ పేషెంట్లు కేసుల గురించి చెప్పద్దు బాబు. హాస్పిటల్ గేట్ లోపల ఉన్నంత వరకు మీరు డాక్టర్. మీ దగ్గరకు వచ్చే పేషెంట్ల విషయం ఇంట్లో ప్రస్తావించవద్దు. ఇది హాస్పిటల్ కాదు, మన ఇల్లు. నేను లేడీ డాక్టర్ని కాదు, మీ భార్యను. మన మధ్య మన విషయాలే దొరలాలి అంతే. దేవిగారు శాసించారుగా అలాగే, అలాగే భార్యగారు. చిన్న పిల్లాడి వల్లే
వినయం నటిస్తూ అన్నాడు చంద్రశేఖర్. అతి వినయం తప్ప ఇంకేమీ లేదు, వస్తున్న నవ్వును పెదాల వెనకే అంచుకుంటూ అంది మాధవి. నీ దగ్గరే అది, లేకపోతే ఊరుకోవుగా. ఆ మాటలతో ఎంతో నవ్వు వచ్చింది మాధవికి. భోజనాలు ముగించుకొని పడకలు చేరారిద్దరు. మాధవి కళ్ళు మూతలు పడుతున్నాయి. తను ఆ రోజంతా పేపర్ వర్క్ మీద ఉండిపోయింది. 10 నిమిషాలు కూడా విశ్రాంతి తీసుకోదు, అలాగే కూర్చుండిపోయింది. భోజనం అవగానే మంచం మీదకి చేరగానే నిద్ర ముంచుకు వచ్చేసింది. ఆవలిస్తూనే మరోవైపుకి తిరిగి పడుకుంది. అప్పుడే నిద్ర దగ్గరకు జరుగుతూ అన్నాడు. ఆ పగలంతా పేపర్స్ రాస్తూ కూర్చున్నాను, అలసటగా ఉంది. అర్ధరాత్రి వేళ స్నానం చేస్తేనే కానీ పడుకోనివ్వనని, ఇప్పుడు నిద్ర అని అలసటని అనడం భావ్యమా? నీకోసం కదూ నేను ఇంత కష్టపడి స్నానం చేసి వచ్చింది. ప్లీజ్ మధు, నన్ను ఇలా దూరంగా ఉండమంటే నాకెలా ఉంటుంది? నేను నీ దగ్గరకు వస్తానులే, అవసరం నాది కనుక నాకు తప్పదు కదా. దగ్గరగా జరిగి మాధవి మీద చేయి వేసి తన వైపుకి హత్తుకున్నాడు బలంగా. ప్లీజ్ డియర్, నాకు అస్సలు ఏమీ బాగోలేదు. బాగాలేనంత మాత్రాన నిన్ను వదిలిపెడతానా? ఇవాళ నన్ను చాలా యాతన పెట్టావు, మరి నేను పెట్టద్దు ఏమంటావు అంటూ పమిట చెంగులో తన ముఖం దాచుకొని గుసగుసలాడాడు అతను. ఉట్టి మొండి, నీకంటేనా చెవిలో చెప్పాడు, తెలుస్తూనే ఉందిగా. అప్పుడే ఏమైంది, ఇంకా కార్యక్రమం మొదలు పెట్టలేదుగా. అన్నీ అల్లరి మాటలే, కిలకిలా నవ్వుతూ అంది. నీ దగ్గరే ఈ అల్లరి అంతాను, బయట నా అంత మంచి డాక్టర్ లేరు, నా అంత ముభావస్థుడు కూడా ఉండడు. టైం చూడు, 2 గంటలు కావస్తోంది. మాటలతోనే కాలయాపన చేస్తే ఉదయం లేచి హాస్పిటల్కి వెళ్ళొద్దు, దయదలచబోయ్. భర్త వేడుకోలు నాటకీయతగా ఉన్నా నవ్వు తెప్పించింది మాధవికి. మరికొంతసేపు అల్లరి పెట్టాలనుకుంది, కానీ పగలంతా హాస్పిటల్లో పనిచేసి వచ్చిన మనిషిని విసిగించకూడదు అని అనుకుంది. ప్రతి విషయానికి భర్తకి అనుకూలించేటట్లుగా ప్రవర్తించే మాధవి ఇప్పుడు కూడా అతని చేతిలో మైనపు బొమ్మలాగా ప్రేమ అనే వేడి జ్వాలలో ఎటు కావాలంటే ఆ మూమెంట్ ఇచ్చి సహకరిస్తోంది భర్తకి. అలా ఒకరినొకరు సహకరించుకోవడంలో అల్లరి తర్వాత మామూలే, అది వారి దినచర్యలో ప్రముఖ భాగం. అలసిపోయిన శరీరాలు విడిపోయి చిరోవైపుకి దొర్లి పడుకున్నారు. ఇద్దరిలోనూ అలసట కనిపిస్తోంది, తృప్తి కనిపిస్తోంది. అనురాగ చిహ్నంగా ఒకరివైపు మరొకరు ఓరచూపులు చూసుకోవడం, ఎంత హింస పెట్టావు అనే చూపుల ద్వారా తన బాధను వ్యక్తం చేస్తున్న మాధవికి, నేనా అలాగైతే ఇంకా చేయనుగా, నన్ను క్షమించు అన్నట్టు చూపులతోనే చెంపలు వాయించుకుంటున్నట్టు నటించేవాడు. ఊరికే అన్నానలే అంటూ దొర్లుకుంటూ దగ్గరగా వచ్చి భర్త గుండెల్లో మొహం దాచుకొని గువ్వలాగా హత్తుకుపోయి మరీ పడుకునేది మాధవి. శృతి పుట్టే వరకు జీవితం సంసార యాత్ర కలలోలాగా గడిచిపోయింది మాధవి చంద్రశేఖర్లకు. ఆ ఇంటి యజమానురాలిగానే కాకుండా చంద్రశేఖర్ భార్యగాను అన్ని విధాలా స్వతంత్రం సంపాదించుకున్నది మాధవి. నాయరే కాకుండా శృతి ఆలనా పాలన అంతా చూసుకోవడానికి ఒక ఆయాను నియమించింది. ఇదివరకటిలాగా సినిమాలు షికారులు అంటూ మామూలుగానే సాగుతూ ఉండేవి. మధ్య మధ్యలో చంద్రశేఖర్ మెడికల్ కాన్ఫరెన్సులకి ఢిల్లీయో కలకత్తాయో కాన్పూరో వెళ్ళేవాడు. వెళితే శృతిని ఆయాకి అప్పగించి భర్తతో వెళ్ళి ఆయా ప్రదేశాలన్నీ చూసి వచ్చేది. ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు లభించేవి ఎక్కడికి వెళ్ళినా. హాస్పిటల్లో పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగి శృతి పుట్టిన తర్వాత పగలు ఎలా ఉన్నా రాత్రి 9 గంటలు అయ్యేసరికి టెన్షన్గా ఇంటికొచ్చి భార్యతోనూ కూతురుతోనూ సంతోషంగా కాలం గడిపేసేవాడు చంద్రశేఖర్. జీవితం అంటే ఎంత మధురమైన అనుభూతి అనుకునేది మాధవి. భర్తతోటిదే ప్రపంచం, కూతురుతోనే పూల వనంలాగా ఉండేది. శృతి పుట్టిన తర్వాత సినిమాలకు కానీ పార్టీలకు కానీ తగ్గించి వేసింది. ఎక్కడికైనా వెళితే అదైనా భర్త బలవంతం మీద మాధవి దృష్టి, మనసు అంతా 2 సంవత్సరాల వయసున్న కూతురు మీదే ఉండేది. నడక రాని వయసులో
ఆయా మీద శృతి ఆలనా పాలనా వదిలివేసిన మాధవి ఎక్కడ పడితే అక్కడికి చకచక నడవసాగిన తర్వాత వీధిగేజు తీసి ఉంచితే రోడ్డు మీదకి వెళ్తే ఏ కారైనా మీద నుంచి వెళ్తే ఇంకేమైనా ఉందా తన శృతిని అలా చూడడం అనుకునేది మాధవి. ఇలాంటి ఆలోచనతో ఎక్కడికి వెళ్ళేది కాదు. మరీ దగ్గర వాళ్ళైతేనో అన్నగారింటికి వెళ్ళేటప్పుడు మాత్రమే శృతిని తీసుకెళ్ళేది. అదైనా దినేష్తో ఆడుకుంటుందని. దినేష్తో ఆడుతూ ఉంటే తల్లి పిలిచినా వచ్చేది కాదు శృతి. చీకటి పడిన తర్వాత బలవంతంగా శృతిని ఎత్తుకొని కారులో కూర్చోపెట్టుకునేది మాధవి. తల్లి చేతుల్లోంచి ఏడ్చి ఏడ్చి విడవలా తనుకునేది. బిక్కమొహం వేసి చూస్తూ ఉండిపోయేవాడు దినేష్. అది చూసిన సుశీల రంగారావులు శృతిని తీసి ఎత్తుకుని ఓదార్చేవారు. ఇక్కడ ఉంటుందిలే మాధవి అనేవాడు రంగారావు. శృతిని చూడందే చంద్రశేఖర్ ఉండలేడన్నయ్య. తను హాస్పిటల్ నుంచి ఇంటికి రావడమే శృతిని ఎత్తుకోవాలి. చాక్లెట్లు తినిపించి పక్కలో పడుకోపెట్టుకోపోతే ఆయనకి నిద్ర పట్టదు. ఒకే ఒక్కరోజు ఏం కాదులే అమ్మా, అంతగా అయితే చంద్రశేఖర్ వచ్చి తీసుకెళ్తాళ్లే అమ్మా, ఆడుకున్న వాళ్ళని విడదీయడం దేనికి అన్నాడు రంగారావు. మా తమ్ముడు బాగా సంపాదిస్తున్నాడని ఇప్పటి నుంచే శృతిని లాలన చేస్తే ఎక్కువ కట్నం లాగవచ్చునని మీ అన్నయ్య ప్లాను అంటూ నవ్వింది సుశీల. నవ్వవే నా చెలి ఆడియో నవల 18వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ నవల మీకు నచ్చితే ఓపెన్ చేయగానే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నేను పెట్టే పోస్ట్లన్నిటికి కూడా ఒక లైక్ ఇవ్వండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.